నిర్మల్ పట్టణం నగరేశ్వరవాడ వద్ద చైన్ గేట్ నుండి మెయిన్ బ్రాంచ్ అయిన తపాలా కార్యాలయం వరకు 2 కోట్లతో చేపట్టబోయే బీటీ రెన్యువల్ పనులకు ధర్మసాగర్ సమీపంలో గల జాతీయ జెండా పరిసరాలు సుందరీకరణలో భాగంగా 1 కోటి 4 లక్షలతో చేపట్టబోయే పనులకు గురువారం అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కెలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రంత్ ఈశ్వర్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చైన్ గేట్ నుంచి మనకు గాంధీ చౌక్ అనుకోండి బంగల్పేట మహాలక్ష్మి వరకు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మరి ఇక్కడ చైన్ గేట్ నుంచి మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మరి అక్కడ వరకు పూర్తిగా వెడల్పు అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించారు. మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో మరి అందరూ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్కరి సహకారంతో పట్టణ ముఖ్యంగా ఎవరైతే భవనాలు కోల్పోయారో మనందరి సహకారంతో మరి ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఎప్పటి నుండి ప్రయత్నం చేశారు. మనము సఫలీకృతమైనము. మొదటిసారి ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 300-400 స్కూల్ బస్సులే ఉంటాయి. ముందర స్కూల్కి వెళ్ళే టైంకు బస్సు పోకుంటే పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది. వెడల్పు ఒక ఆటో రిక్షాస్ ఒక బస్సు ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు సహకరించి వెడల్పైంది. దాని డ్రైనేజ్ 2 రోజులకు పక్కన ఒక డ్రైనేజ్ కట్టి మధ్యాహ్నం బీటీ రోడ్ కొరకు ఇప్పుడు చైన్ గేట్ నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు 2 కోట్ల రూపాయలతో ఈ బీటీ రోడ్డు ఆధునీకరణ కొరకు మరి టెండర్ ఫైనల్ అయింది. కొంచెం ఒక వారం 10 రోజుల్లోపట్టే ఈ బీటీ రోడ్ పని కార్యక్రమం అయితే మన రోడ్డు శుభ్రంగా కనబడుతుంది. దాని తర్వాత ఎలక్ట్రిఫికేషన్ లైట్ మరి మెర్క్యూరీ లైట్స్ ఎల్ఈడి లైట్ పెట్టి దాని తర్వాత పూల మొక్కలు మంచి చెట్లు ఎక్కువ హైట్ పోకుండా అంటే వైర్లు తరిగే ఇబ్బంది కాకుండా అటువంటి మొక్కలు పెట్టి మనం బ్యూటిఫికేషన్ భాగంగా దాన్ని చేసినట్టయితే బాగుంటుంది. మరి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి డిసెక్ట్ హేమంత్ లోకల్ బాడీ మరి ఇతర మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్తో పాటు ఇక్కడ ఈ గల్లీలో ధర్మరాజు రాజేందరు ఏనగా రాజేందరు ఎస్పీ రాజు రామభూషెట్టి గారు వీళ్ళందరూ ఈ సంబంధించింది ఆ సల్మాన్ గారు అందరు ప్రతి ఒక్కరు కూడా చావుషి సో అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత ధన్యవాదాలు.